ఇంకొన్ని గంటల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీ చూడబోతున్నాం కానీ దానికంటే ముందు మీరు కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించిన వీడియోనే ఇది మధ్యలో ఇంటరప్షన్ అనుకోవద్దు ఒక్క దెబ్బకి రెండు అన్నట్టు ఒకే వీడియోలోనే రెండు కాంటెంట్స్ కవర్ చేసేస్తున్నాను భారత యుడు టూ ట్రైలర్ అయితే వచ్చింది ట్రైలర్ కట్ అయితే నాకు బాగా నచ్చింది కానీ చాలా అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉండిపోయాయి వాటికి తగ్గ జస్టిఫికేషన్ ఇస్తూ ఎమోషన్స్ కరెక్ట్గా కనెక్ట్ అయితేనే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవుద్ది లేదని చెప్పి చాలా ఫోర్స్ కానీ మనకి చూపించే ప్రయత్నం చేశారనుకోండి మూవీ సర్వైవ్ అవ్వడం ఒక రకంగా కొంచెం కష్టంగానే ఉంటుంది అనిపిస్తుంది మరేమో మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి ట్వెల్త్ జూలై అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఇన్ కేస్ ప్రీవియస్గా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వీడియో చేశాం కదా అలాగే ఈ మూవీ స్టోరీ కూడా ఎలా ఉండొచ్చు అని ప్రొడక్షన్ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి ఒక ఫైవ్ కే లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను చేసేయండి నేను చెప్పిన కల్కి స్టోరీకి మంచి రెస్పాన్సే వచ్చింది ఇన్ ద సేమ్ వే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన ప్రొడక్షన్ వీడియో కూడా చేస్తాను సో దానికి ఫైవ్ కే లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి ప్లీజ్ మీరు ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తానే కదా కొత్త వీడియోలు చేయడానికి మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంతకంటే బాగా లైక్ చేయడం నా వల్ల కాదు వాయిస్ వాలెట్ మామా ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ సో క్లియర్ గా కల్కి మూవీ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను ప్రిపేర్ అయిపోయి ఫ్రీ మైండ్ తోని థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఖచ్చితంగా నచ్చుద్ది ఫస్ట్ వన్ భైరవ క్యారెక్టర్ మే డై ఎట్ ది ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఊరుకొమ్మ నువ్వు ప్రభాస్ క్యారెక్టర్ చనిపోతే అసలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా మేమంతా ప్రభాసే కల్కి అని అనుకుంటూ ఉంటే నువ్వేమో భైరవ క్యారెక్టర్ పోతాడు అంటున్నావు చూసావా నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది భైరవ క్యారెక్టర్ ఎండ్ అవుతేనే కల్కి రాగలరు ఇప్పుడు నేను చెప్పిన మాట కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు అంటే మన డీకోడింగ్ వీడియోస్ అలాగే మన ప్రొడక్షన్ వీడియో కనుక చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది బేసిక్గా ఏంటంటే భైరవ క్యారెక్టర్ కంప్లీట్లీ ఒక గ్రే తో ఉన్న క్యారెక్టర్ అన్నమాట ఆల్మోస్ట్ లైక్ మెయిన్ విలన్లా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనేది సో ఇప్పుడు భైరవానే కల్కీ అవ్వాలంటే ఐదర్ భైరవ చనిపోయి రీఇంకర్నేట్ లాగా ఏదైనా ప్లాన్ చేయాలి లేదంటే భైరవాలో ఉండే కలిని అంతం చేసి భైరవానే కల్కీ కింద మార్చాలి దీన్ని మనకి స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి నెక్స్ట్ వన్ ప్రభాస్ మే నాట్ బి ద హీరో హీ విల్ బి ద విలన్ ముందు పాయింట్లోనే మీకు క్లారిటీ ఇచ్చేసాను ప్రభాస్ గారి క్యారెక్టర్లోని గ్రే షేడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే హీఈస్ కంప్లీట్లీ సెల్ఫిష్ ఎలాగైనా వన్ మిలియన్ యూనిట్స్ కొట్టాలి కాంప్లెక్స్కి వెళ్ళాలి అక్కడ లగ్జురియస్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేది తన డ్రీమ్ సో దానికోసం తను ఎంత దూరమైనా వెళ్తాడు సో ఏంటంటే మూవీ మనం చూస్తున్నప్పుడు కొంతవరకు ఏంటంటే భైరవ క్యారెక్టర్ ఒక విలన్ క్యారెక్టర్ లా అయితే మనకి కనిపిస్తుంది కొంతమంది ఏంటంటే సినిమాలో ప్రభాసే హీరో అనుకుంటే ఏంటి విలన్ క్యారెక్టర్ లా ఉంది అని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళ కోసమే ఈ పాయింట్ని కొంచెం క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ వన్ ఎస్ క్యారెక్టర్ విల్ హ్యావ్ వెరీ లెస్ స్క్రీన్ టైమ్ ట్రైలర్లోని కమల్ హాసన్ గారి లుక్స్ చూసి బిభత్సంగా ఎగ్జైట్ అయిపోయారు చాలామంది కానీ ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఫాలకోర ఫలో ఖాళీసారని అర్థం ఎందుకంటే కమల్ హాసన్ గారు ప్రీవియస్గానే చెప్పారు నేను ఈ మూవీలో గెస్ట్ రోల్ని మాత్రమే చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్స్లోనే నా రోల్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అని అండ్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆయన స్క్రీన్ టైం జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ అశ్వత్థామ క్యారెక్టర్ విల్ డామినేట్ భైరవ క్యారెక్టర్ ఆ నేను ప్రభాస్ ఫ్యాన్ని ప్రభాస్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి భైరవాకి టూ మినీ ఎలివేషన్స్ ఉండాలి అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే అశ్వత్థామా క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐకానిక్ క్యారెక్టర్ ఫ్రమ్ మహాభారత ఆయన క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ కంటే భైరవ క్యారెక్టర్కి కొంచెం తక్కువ ఇంపార్టెంట్ ఉండొచ్చు సో ఈ పాయింట్ ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే మంచిది అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్యామియోస్ ఆల్రెడీ చాలా రూమర్స్ వచ్చేసాయి అర్జున క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ అని దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారని ఇంకా ఆర్జీవి గారు రాజమౌళి గారు నాని గారు ఉన్నారని చెప్పి కూడా చాలా గట్టి రూమర్స్ వచ్చాయి నా మాట విని క్యామియోస్ గురించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకోండి నిజంగానే ఎక్సైటింగ్గా ఉంటుంది పోరపాటున వాళ్ళు కానీ స్క్రీన్ మీద లేకపోతే మీకు వస్తుంది చూడండి డిసప్పాయింట్మెంటు మామూలుగా ఉండదు దానివల్ల మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దెబ్బతనే ఛాన్స్ ఉంది సో అందుకే క్యామియోస్ విషయంలో మాత్రం కంప్లీట్ జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వెళ్ళండి రూమర్స్ గురించి పూర్తిగా మెచ్చుకోండి నెక్స్ట్ వన్ ఇట్స్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఇది ఎటువంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు అని చెప్పి మీకు ట్రైలర్స్ చూస్తేనే అర్థమైపోయింది కానీ మరోసారి చెప్తున్నాను ఇది ఒక నార్మల్ కమర్షియల్ మూవీ అయితే కాదు ఇట్స్ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ మన మైథాలజీ నథింగ్ బట్ ఆర్ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనే దాని గురించి ఇమాజినేషన్ చేసుకొని ఒక డిస్టోపియన్ వరల్డ్ని క్రియేట్ చేసి మొత్తం సెటప్ చేసి మనకి ఈ సినిమాని మనం ముందుకు తీసుకొని వస్తున్నారన్నమాట ఇటువంటి కొత్త రకమైన సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా అయితేనే ప్రొడ్యూసర్స్ అండ్ స్టార్ యాక్టర్స్ కూడా కొత్త రకమైన కథలు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడానికి కూడా ధైర్యం చేస్తారు సో ఇటువంటి కొత్త రకమైన కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో డెఫినెట్లీ సినిమా బాగుంది అంటే ఆదరిద్దాం అభిమానిద్దాం అలాగే కొత్త రకమైన కథలకు నాంది పలుకుదాం అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్లీ హీటర్స్ అన్నమాట వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పాయింట్ కంపేరింగ్ దిస్ మూవీ విత్ హాలీవుడ్ మూవీస్ మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ మూవీని ఎక్కువగా డ్యూన్ మూవీతో కంపేర్ చేస్తున్నారు డ్యూన్ అనే కాదు బ్లేడ్ రన్నర్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కూడా ఏంటంటే డిస్టోపియన్ వరల్డ్లో సెటప్ చేసినటువంటి మూవీస్ ఈవెన్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీ కూడా డిస్టోపియన్ వరల్డ్ లో సెటప్ చేసిన మూవీనే అండ్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో ఒక కామన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది వాటరే ఇక్కడ కూడా వాటర్నే ఒక కామన్ ప్రాబ్లంలో చూపించే ప్రయత్నం చేశారు అండ్ వెపన్స్ అలాగే కొన్ని కాస్ట్యూమ్స్ అనేవి స్టార్ వార్స్ మూవీతో కంపేర్ చేస్తున్నారు నాగశ్విన్ గారే చాలా క్లియర్గా చెప్పారు స్టార్ వార్స్ అలాగే బ్లేడ్ రన్నర్ మూవీస్ నుంచి కొన్ని రిఫరెన్సెస్ అయితే తీసుకున్నామని చెప్పి దానివల్ల మీకు కొన్ని పాయింట్స్ కాస్త అంటే సిమిలర్గా ఉన్నట్టుగా అనిపించవచ్చు అండ్ ద థింగ్ ఈస్ స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మన హిస్టరీ నుంచి రెఫరెన్సెస్ తీసుకొని దాని ద్వారా ఇమాజినేషన్ చేసుకొని అక్కడి నుంచి కన్స్ట్రక్ట్ చేసినటువంటి కథ ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బో అని చెప్పుకుంటున్న హాలీవుడ్ మూవీసే చాలా వరకు మన ఇండియన్ మైథాలజీ నుంచి రెఫరెన్సెస్ కూడా తీసుకున్నారు సో ఇప్పుడు మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే ఆ మూవీస్ ఏంటి ఆ రెఫరెన్సెస్ ఏంటి అని చెప్పి గెస్ట్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి నాకు తెలిసినవి ఓకే తెలియనివేమైనా ఉంటే నేను కూడా తెలుసుకుంటాను ఈ విధంగా అందుకే అండ్ ఫైనల్లీ చాలా కామన్గా ప్రతిసారి చెప్పే విషయాన్నే మళ్ళీ చెప్తున్నాను గో విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే మనం పెట్టుకునే హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కోసారి సినిమా బాగున్నా సరే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని చంపేస్తుంది సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోని సినిమా చూడడం చాలా ఉత్తమం బట్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఎందుకంటే బాహుబలి పార్ట్ వన్కి కూడా ప్రీవియస్గా ఫస్ట్ డే తెలుగు లో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ మూవీకి కూడా కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందేమో తెలుగు లోని అని ఒక చిన్న డౌట్ అంతే ఇన్ కేస్ అలా కాకుండా కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే అంతకంటే ఆనందం ఇంకేముంది చెప్పండి అవునట్టు ఫ్యాక్స్ ఛానల్లోని అశ్వత్థామ హిస్టరీ గురించి శంబలా సిటీ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను చూసారా కింద వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలీ కల్కి వీడియోస్ గురించి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను నెక్స్ట్ అవి అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలి కదా మీరు అండ్ ఇంకొకటి మన ఛానల్లోని కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అని ఆ ప్లేలిస్ట్లో ఓపెన్ చేస్తే మొత్తం వీడియోస్ అన్ని విజిబుల్గా ఉంటాయి చూసేయండి ఎంజాయ్ చేసేయండి దట్స్ సాల్వ్ ఫర్ దిస్ వీడియో గైస్ నెక్స్ట్ కల్కి రివ్యూలో కలుద్దాం అంతలోపు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోద్దు అది కొడతాయి కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఉంటాను మళ్ళీ కలుద్దాం అంటే దాని టే కేర్ అండ్ బై బాయ్